మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుత సమాజంలో చాలామంది లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లేక ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలతో ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేకపోవడంతో బాధపడుతున్నారు. ఆ తల్లి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, హోమాలు ఇలా ఎవరు ఏది చెప్తే అది చేస్తూ ఉంటారు. అయినప్పటికీ జీవితంలో ఎటువంటి మార్పు లేక నిరాశ చెందుతారు. అయితే అటువంటి వారు ఆశ్వయుజ మాసంలో వచ్చే దీపావళి రోజున ఇప్పుడు చెప్పే ఈ సులభమైన పరిష్కారాన్ని పాటించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. మరి ఆ పరిష్కారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి. ఇది మన తెలుగువారికి మినహా దక్షిణ భారతీయులకు 3 రోజుల పండుగ. మొదటి రోజు నరక చతుర్దశి, రెండవ రోజు దీపావళి అమావాస్య, మూడవ రోజు బలిపాడ్యమి. దీపావళి అంటే చాలామందికి టపాకాయలు గుర్తొస్తాయి. ఇప్పుడంటే టపాకాయలు కాల్చడం అలవాటు అయిపోయింది. కానీ అనాది కాలం నుంచి దీపావళి అంటే దీపాలు వెలిగించడం మాత్రమే. అసలు దీపావళి అంటేనే దీపాల వరుస అని అర్థం. అయితే ఈ దీపావళి రోజున ఇప్పుడు చెప్పే విధంగా దీపాలను పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తున్నారు. ముందుగా మట్టి ప్రమిదలను నీటిలో నానబెట్టి శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి 7 దీపాలను ఆవు నేతితో వెలిగించి మిగిలినవి నువ్వుల నూనెతో వెలిగించాలి. ఇలా మొత్తం కలిపి 11, 21 లేదా 54 దీపాలను వెలిగించాలి. ఎన్ని పెట్టినప్పటికీ కూడా ముఖ్యంగా ఆవు నెత్తితో 7 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. ఇలా వెలిగించిన ఆ దీపాలను లక్ష్మీదేవి ముందు పెట్టి లక్ష్మి అష్టోత్తరాన్ని జపిస్తూ దీపాలను అక్షంతలతో పూజించాలి. ఆ తర్వాత ఆ దీపాలను పెట్టే ప్రదేశంలో బియ్యపిండితో పద్మం వేసి ఆ ముగ్గు మీద లేదా తమలపాకు వేసి మాత్రమే పెట్టాలి. అలా దీపాలను పెట్టే సమయంలో మీ కష్టాలను, బాధలను సంకల్పం చేసుకోండి. ఇలా భక్తి శ్రద్ధలతో చేయటం వలన మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకున్న అన్ని రకాలైన కష్టాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి మీరు కూడా ఏ విధమైన కష్టాలను ఎదుర్కొంటున్నా ఎంతో సులువైన ఈ పరిష్కారాన్ని దీపావళి రోజున పాటించి మీ కష్టాలను తొలగించుకొని సిరి సంపదలతో కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.